जय श्री राम। चला बाधाकर विषय रामतीर्थ पैना श्रीराम विग्रह शिस्स खंडन जी ने रोज गपी दोष शिक्षा कदा पट्टे शक्ति सामर्थ्या प्रभुत् दुरद आंध्र राष्ट्रानिकि श्रीरामुल वारिनि देश मत प्रति ऊलल्लो देवुडिगा भावించి ఉన్నటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో భద్రాద్రిగా ప్రసిద్ధి గాంచినటువంటి రామతీర్థంలో స్వామివారి యొక్క శిరస్కందన చాలా హిందూ బంధువులందరినీ కూడా చాలా బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితి దీనికి గాను భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్నో దీక్షలు అన్ని చేస్తూ ఉంటే దీక్షని భగ్గం చేయడంతో పాటు ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారి యొక్క పిలుపు మేరకు జనసేన యొక్క పిలుపు మేరకు రెండు పార్టీలు కూడా చలో రామతీర్థ కార్యక్రమాన్ని ఈ రోజు మేము బయలుదేరడానికి రెడీ వెళ్తూ ఉంటే హౌస్ హల్స్లు చేస్తారా మా నాయకుల్ని కార్యకర్తల్ని ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తారా ఎన్ని చేసినప్పటికీ కూడా ఇలాంటి తప్పుడు పోకడాలను ఎంకరేజ్ చేస్తున్నటువంటి పార్టీలకు గాని ప్రభుత్వాలకు గాని తీవ్రంగా మేము హెచ్చరించి ఇలాంటి వాటిని దోషులు వెంటనే శిక్షించలేకపోతే దీని పరిణామం చాలా దారుణంగా ఉంటుందని భారతీయ జనతా పార్టీని మేము హెచ్చరించడం జరుగుతుంది తక్షణమే భారతీయ జనతా పార్టీకి రామతీర్థాల్లో స్వామివారి యొక్క దర్శనం వెళ్ళడానికి మేము ప్రదేశాన్ని వీక్షించి చూడటానికి పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఇలాంటి ఉద్రిక్తతలు తగ్గుతాయి అని మీ యొక్క ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం ఇలాంటి నిరంతర పోకడాలను నియంత్రణతో పరిపాలన చేస్తున్నటువంటి ఏ ఒక్కరూ కూడా ఎక్కువ కాలం ఉండట్లేదు అది మీరు గుర్తుపెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అయోధ్యలో అఖండ దేశ ప్రపంచ గర్వించదగ్గట్టుగా శ్రీరామవారి యొక్క ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒంటిమిట్ల రామాలయంలాగా వెళ్ళినట్టు ఉత్తరాంధ్రలో రెండో భద్రాద్రిగా ఉండేటటువంటి ఈ రాముల వారి యొక్క విగ్రహ ధ్వంసం చేసినటువంటి దుండుగుల్ని పట్టుకోలేకపోవడం చాలా బాధాకరమైన విషయం దీనికి గాను మా రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు మా ఎమ్మెల్సీ మాధవ్ గారు యువమోర్చ అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారు ఎంతో మంది మా అధ్యక్షులు వారందరినీ కూడా మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు దీన్ని అడ్డుకోవడం చాలా దురదృష్టకర పరిస్థితి విజయసాయి రెడ్డి గారు పర్మిషన్ లేకుండా కొండ మీదకి ఎక్కడానికి అనుమతిస్తారు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ పెట్టగానే దాన్ని యాక్సెప్ట్ చేసి పర్మిషన్ పోలీస్ బందోబస్తు మీరు ఇస్తున్నారు భారతీయ జనతా పార్టీ అంటే భయపడుతున్నారా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కానీ ప్రపంచ దేశంలోనే కూడా ఈ యొక్క నిస్సంగటన విషయాలను ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఉపేక్షించబోమని మీ అందరికీ తెలియజేస్తున్నాం దీన్ని తక్షణమే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే పర్మిషన్ ఇచ్చారో విజయసాయి రెడ్డి గారికి ఏదైతే పర్మిషన్ ఇచ్చారో భారతీయ జనతా పార్టీ కూడా పర్మిషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం